السلام عليكم ورحمة الله وبركاته. ప్రియమైన దార్శనిక సోదరులారా, ఇస్లామీయ చరిత్రలోని ఒక ఘట్టం హిజ్రీ 60వ సంవత్సరం ముహర్రం నెల 10వ తేదీ ఆషూరా రోజున మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనవడు మరియు ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా మరియు అలీ రదియల్లాహు తాలా అన్హా వారి సుపుత్రుడైనటువంటి ఇమామ్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు వారు కర్బలా మైదానంలో శత్రువులతో పోరాటం చేస్తూ ధర్మ యుద్ధంలో షహీద్ వీర మరణం పొందడం జరిగింది. అయితే ఆనాడు కర్బలా మైదానంలో శత్రువులు ఏం చేశారంటే ఇమామ్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు వారిని ఆయన తలని ముండెని వేరు చేసి ఆయన తలకి కత్తితో గుచ్చి ఆ బల్లాలతో వాళ్ళు ఊరేగింపు చేసేవాళ్ళు. ఊరేగింపు చేస్తూ తమ నాయకుడి వద్దకు ఆ తలని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ఆ దుర్మార్గులు ఇమామ్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు వారిని చంపి తలని ముండెని వేరు చేసి వారు పైచాచిక ఆనందాన్ని పొందడం జరిగింది. అయితే సోదరులారా, అలాంటి బాధాకరమైనటువంటి సంఘటన ఈరోజు మన ముస్లిం సమాజం ఏ విధంగా మూఢాచారాలు అజ్ఞానంలోకి వెళ్లిపోయారంటే, అలనాడు అవిశ్వాసులు దుర్మార్గులు ఏ విధంగా ఇమామ్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు వారి తలని బల్లాలకి గుచ్చి ఊరేగింపు చేశారు. ఆ మాదిరిగా ఈరోజు మన ముస్లిం సమాజం ధర్మానికి వ్యతిరేకంగా ఈరోజు ఏదైతే పేర్ల పండుగ చెప్పి పేర్లని ఊరేగింపు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ఇమామ్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు వారి తలని అవిశ్వాసులు వాళ్ళు ఊరేగింపు చేశారు, ఆ మాదిరిగా ఆ సింబాలిక్ ఈరోజు ముస్లిం సమాజం పేర్లని ఊరేగింపు చేస్తూ పేర్ల పండుగ చేస్తూ ఇమామ్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు వారి విలువని దిగజారుస్తున్నారు. ఓ ముస్లిం సమాజం ఆలోచించండి, నిజంగా మీకు ఇమామ్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు వారి పట్ల ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నా మనవళ్ళైనటువంటి ఇమామ్ హుసైన్ మరియు హసన్ రదియల్లాహు తాలా అన్హు వారు వీరు స్వర్గంలోని యువకుల నాయకులు అని చెప్పి తెలియజేశారు. అంటే స్వర్గంలో యువకులు ఎవరైతే ఉంటారో అలాంటి యువకులకి నాయకులు వీళ్ళు అని చెప్పిస్తున్నారు. మరి అలాంటి ఓ ముస్లిం సమాజం ఆలోచించండి, ఈరోజు ఇమామ్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు వారి పేరు మీద ఏదైతే దురాచారాలు బిదాతులు చేస్తున్నారో, ఏదైతే ఊరేగింపు పేర్లు చెప్పేసి పేర్లతో ఊరేగింపు చేయటం, గానా భజనా హంగామా మ్యూజిక్ పెట్టి ఈ విధంగా ఊరేగింపు చేయటం, మరి అదే విధంగా నిప్పుల గుండం చెప్పి ఆ నిప్పుల గుండంలో తొక్కటం, ఆ నిప్పుల గుండంలో నమాజులు చదవటం, అదే విధంగా బ్లేడ్లతో చాకులతో మాతం చేసుకుంటూ ఊరేగింపు చేయటం, ఇవన్నీ కూడా ఇస్లాంలో లేనటువంటి బిదాతులు, దురాచారాలు, మూఢనమ్మకాలు. పవిత్రమైనటువంటి ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను ఖుదూ తిస్లిమి కాఫా వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్ ఇన్నహు లకుమ్ అదువున్ ముబీన్. ఓ విశ్వాసులారా, ఓ ముస్లిం సమాజమా, మీరు ఇస్లాంలోకి వస్తే పూర్తిగా ప్రవేశించండి. ఇస్లాంలో రెండు పడవల మీద కాలు పెట్టకండి. ఇస్లాంలో వస్తే పూర్తిగా ప్రవేశించండి. వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్, ఇవన్నీ కూడా శైతాన్ యొక్క పనులు, శైతాన్ చేష్టలు ఇవన్నీ అంటున్నారు. ఏదైతే ఈ పీర్ల పండగాని, ఏదైతే బిదాతులు, దురాచారాలు ఇవన్నీ ఉన్నాయో, ఇవన్నీ కూడా శైతాను ప్రవేశపెట్టినటువంటి దురాచారాలు చేస్తారు. ఏదైతే చూడండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య అయినటువంటి ఖతీసా రదియల్లాహు తాలా అన్హు వారు చనిపోయారు. ఆయన పుట్టుక కంటే ముందు తండ్రి చనిపోయారు. పుట్టిన 6 సంవత్సరాలకి తల్లి ఆమీనా చనిపోయారు. 8 సంవత్సరాల ప్రాయంలో తాత అబ్దుల్ ముతలిబ్ చనిపోయారు. తల్లి ప్రేమకు, తండ్రి వాత్సల్యానికి దూరమైనటువంటి వ్యక్తిని పెంచి పెద్ద చేశారు అబూ తాలిబు. మరి అబూ తాలిబ్ కూడా చనిపోయారు. ఆ సమయంలో ఎప్పుడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన భార్య చనిపోయినప్పుడు, తల్లి చనిపోయినప్పుడు, తండ్రి చనిపోయినప్పుడు, తాత చనిపోయినప్పుడు, ఆయన పినతండ్రి బాబాయ్ అబూ తాలిబ్ చనిపోయినప్పుడు ఈ విధంగానైతే ఈరోజు మన వాళ్ళు పీర్ల పండుగ చేస్తూ ఇమామ్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు వారి పేరు మీద ఏ విధంగా ఈరోజు మన వాళ్ళు చేస్తున్నారు, ఆ మాదిరిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేశారా? శోక సంవత్సరాలు ఎన్నడూ కూడా ఆయన చేయలేదు, ప్రవక్త సల్లల్లాహు వారు చేయమని ప్రోత్సహించలేదు. మరి ఓ ముస్లిం సమాజమా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పనిది చేయని ఏ కొత్త పనైనా సరే అది వకుల్ ముహదసతిన్ బిదఅ, అది బిదఅత్, దురాచారం అవుతుంది. ఆ బిదఅత్, దురాచారం మార్గభ్రష్టుని చేసి నరకానికి తీసుకుపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడే వేళ్లతో కూసుకుంటూ, చాకులతో కూసుకుంటూ మాతం చేయలేదు, పేర్లతో ఊరేగింపు చేయలేదు. మరి అలాంటిది అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడే చేయలేదు, చేయమని చెప్పలేదు. మరి అలాంటిది ఈరోజు ఆయన మనబడి పేరు మీద ఈరోజు మనం పీర్ల పండుగ చేస్తే అల్లా మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంతోషిస్తారా? ఓ ముస్లిం సమాజం ఆలోచించండి, ఇక నుంచైనా సరే ఈ బిదాతులు, దురాచారాలు విడిచిపెట్టండి. ముహర్రం నెలకు
పీర్ల పండుగకి ఎలాంటి సంబంధం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్ గ్రంథంలో సూరీ తౌబా 99 వాక్య నంబర్ 36 లో అంటున్నారు, ముహర్రం అనేది ఒక నెల పేరు. ఏ విధంగా ఇంగ్లీషు నెలలు ఉన్నాయో ఏ విధంగా అరబీ నెలలు ఉన్నాయో అరబీ మాసాలలో ఒక నెల పేరు ముహర్రం. ముహర్రం నెలకి పీర్ల పండుగకి ఎలాంటి సంబంధం లేదండి. ఈ పీర్ల పండుగ, రొట్టెల పండుగ, దర్గాలు, బాబాలు, వలీలు, పీర్లు, ముర్షదులు, సమాధులు ఇవన్నీ కూడా ఇస్లాంలో లేనటువంటి విధాతు దురాచారాలు. ఇవన్నీ షైతాను ప్రవేశపెట్టినటువంటి పోకడలు. కాబట్టి ఓ ముస్లిం సమాజమా, మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే, ప్రవక్త పట్ల ప్రేమ ఉంటే, ప్రవక్త కుటుంబీకుల పట్ల మీకు నిజంగా ప్రేమ ఉంటే, వారు ఏ విధంగా నమాజ్ చదివారో ఆ విధంగా నమాజ్ చేయండి. మీరు ఆ విధంగా నమాజ్లోని స్థాపించండి, ఖురాన్ చదవండి, హదీసులని చదవండి, ఇస్లాం ధర్మాన్ని అనుసరించండి, ఆఖిరత్లో సాఫల్యాన్ని పొందండి. అల్లాహ్ సుబ్హానహు వతాలాతో నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏదైతే ముస్లిం సమాజంలో ప్రవేశపెట్టబడినటువంటి బిదాతులు, దురాచారాలు, మూఢ నమ్మకాలు ఉన్నాయో అలాంటి వాటన్నింటి నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా మన ముస్లిం సమాజాన్ని కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వతాలా భయంకరమైనటువంటి సమాధి బాధ నుండి, భయంకరమైనటువంటి నరకాంతి శిక్ష నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరినీ కాపాడుగాక. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.